కెరియర్ స్టార్టింగ్లో మనోడు కూడా అందరిలానే ప్రయోగాలు చేయాలి, మెగా ఇమేజ్తో సంబంధం లేకుండా కొత్త నీరును టాలీవుడ్లోకి తీసుకురావాలి అనుకున్నాడు. కాకపోతే ఆరెంజ్ దెబ్బతో మైండ్ బ్లాక్ అయిపోయింది. మగధీర తరువాత ఈ ప్రభావం ఇక రచ్చ, ఎవడు, నాయక్ వంటి కమర్షియల్ సినిమాలు వచ్చేశాయి. రామ్ చరణ్ అసలు కోరికలు తీరకపోయినా మెగా ఫ్యాన్స్ కి మాత్రం కన్నుల విందు చేశాడు. ఈ సినిమాలో కామెడీ ట్రాక్ ను కూడా అద్భుతంగా పండించాడట. అందుకే ఇప్పుడు శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఒక సినిమాకు జెండా ఊపేశాడు. ఇప్పటికే కోనా వెంకట్, గోపీ మోహన్ అందించిన ఒక స్క్రిప్ట్ ను కూడా ఓకే చేశాడు.